మిత్రులారా లెంట్లో ఆఖరి రోజు ఇదే పవిత్ర గురువారం సందర్భంగా నేడు సాయంత్రం ప్రారంభమయ్యే దివ్యబలి పూజతో లెంట్ అధికారికంగా ముగుస్తుంది నేడు యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలను కడుగుతున్న సందర్భాన్ని ధ్యానిద్దాం యేసుక్రీస్తు తన శిష్యులను చేరబిలిచి వారిని కూర్చుండబెట్టి వరుసగా వారి పాదాలను కడిగాడు రెండు రకాల అంశాలకు ఇది సూచన మొదటిది వారిని ఆత్మీయంగా శారీరకంగా శుభ్రం చేయడం రెండవది ఎవరైనా గొప్పవారు కావాలి అని అనుకుంటే యేసుక్రీస్తు కాళ్ళు కడిగేంత కింది స్థాయికి దిగినట్లుగా తాను తాను తగ్గించుకోవాలి ఇందులో మనం నేర్చుకోవాల్సిన అంశాలు రెండు మొదటిది మనం పవిత్రపరచబడాలి రెండవది మనల్ని మనం తగ్గించుకోవాలి పవిత్రత గురించి మాట్లాడదాం గత నలభై రోజులుగా ఉపవాసాలు ఉపవాస దీక్షలు ప్రత్యేక ప్రార్థనలు సిలువ మార్గాలు కరుణ జపమాలల ద్వారా దేవుని కరుణ కొరకు అర్థించాము మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాము మనలను మనం పవిత్రపరచుకున్నాము అలాగే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేశాము వినమ్రతను నేర్చుకోవడానికి ప్రయత్నించాము అసలు ఇవన్నీ ఎందుకు చేశామో తెలుసా రేపు గుడ్ ఫ్రైడే అది ప్రాయశ్చిత్త దినం పాస్కా బలిగొర్రె పిల్ల అర్పించబడనున్న దినం మన పాపాలకై మన రక్షకుడు మరణించిన దినం మనపై కరుణను కృమ్మరించడానికి దేవుడు ఏర్పాటు చేసిన మహాప్రాయోచిత దినం రేపటి దినం దానికోసమే మనం గత నలభై రోజులుగా మనలను మనం సంసిద్ధం చేసుకున్నాం రేపటి రోజున కరుణామయుని కరుణ దారులుగా మీద కురవాలనే లక్ష్యంతోనే పాపాలను ఒప్పుకున్నాం వినమ్రతను అలవరుచుకున్నాం అందుకే మిత్రులారా రానున్న మూడు రోజులు పవిత్రంగా గడుపుతాం యేసుక్రీస్తు శిలువ శ్రమలను ధ్యానిస్తూ ఆయన కరుణ కొరకు వేచి చూద్దాం ఈ నలభై రోజుల పాటు ఎలాగైతే జీవించామో అంతకంటే ఎక్కువ పవిత్రతతో రానున్న సంవత్సరం అంతా జీవించడానికి ప్రయత్నం చేద్దాం దాదాపు నలభై రోజుల పాటు సాగిన ఈ లెంట్లో దేవుని సందేశాలను మీకు అందించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది మీరు ఉత్తమ లెంటను పాటించారు ఇంతకంటే పవిత్రతతో మిగిలిన కాలాన్ని కూడా గడిపే ప్రయత్నం చేద్దాం నన్ను నా వీడియోలను ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు నా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఆమె